చూడండి లోకా సువార్త 18వ అధ్యాయం 28వ వచనాన్ని చూడండి లోకా సువార్త యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళెనని యెరూషలేమునకు వెళ్ళవలెనని వెళ్ళవలెనని ముందుకు సాగిపోయెను ముందుకు ఆయన సాగిపోయెను ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న ఆ బెత్పగే బెతానియాను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులిద్దరిని పిలిచి మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును దాని మీద ఏ మనిషిడును ఎన్నడును కూర్చుండలేదు దానిని విప్పి తోలుకొని రండి దానిని విప్పి తోలుకొని రండి తోలుకొని రమ్మని ఎవరైనను ఎవడైనను మీరు ఎందుకు దానిని విప్పుచున్నారని మీరు ఎందుకు దానిని విప్పుచు గాడిదూర్చోరు అది తంతది దానికి మేలు చేయాలని ఎవరైనా వెళ్ళారనుకోండి ఏం చెప్పండి తన్నే గాడిద కనుక ఆ గాడిద తోలికి ఎవరు వెళ్ళేవారు కాదు దాన్ని ఆ రోడ్డు చివర కట్టి వేసి ఆ యజమానుడు ఏదో ఒక విధంగా దాన్ని పోషిస్తున్నాడు దానికి సమయం రానే వచ్చింది కనుక ప్రభు కోరుకున్నాడు దానిని వాహనముగా చేసుకున్నాడు దానిని ఎందుకంటే అప్పటి వరకు గుర్తింపలేని సమాజములో గుర్తింపు లేని గాడిద అప్పుడు దాని మీద వస్త్రాలు వేశారు వేసిన తక్షణమే ప్రభు కూర్చోగానే దానికి నడకే మారిపోయింది ఏం దేని మీద నడుస్తుంది చెప్పండి మరి దేవుడు అప్పటి వరకు కూడా అది ఎక్కడెక్కడో తిరిగిన గాడిద ఇక వస్త్రాల మీద నడవటము ప్రారంభించింది దేవునికి స్తోత్రము అలా పవిత్రమైన వస్త్రము కప్పబడింది పవిత్రమైన వస్త్రాల మీద నడుస్తుంది అందరూ కూడా హృదయపూర్వకముగా మంచి దేవుడికి ఆయన ప్రభుకి ఎందుకంటే వస్త్రాలు దారి పొడుగుత కప్పినప్పుడు ఆ దారుల మీద ఆ గాడిద నడుచుకుంటూ వస్తుంది అప్పుడు దాకా అరణ్యంలో ఎక్కడెక్కడ తిరిగిందో ఏమి జరిగిందో గుర్తింపు లేని గాడిద ఆనాటి నుంచి ప్రభు వాహనముగా ఎప్పుడైతే ప్రభు మార్చుకున్నాడో ఆనాటి నుంచి తన జీవితమే మారిపోయింది దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాగనే ప్రభు కూడా మనలను ఆయన ఈ లోకములో వెలివేయబడిన వారిని పాపములు శాపములు మనము కొట్టుకొని పోయి శోధనలకు గురి అయిపోయిన వారి అందరినీ కూడా ఆయన అంటున్నాడు నా వస్త్రము నీ మీద కప్పి నేను నిన్ను వాహనముగా చేర్చుకుంటాను అంటున్నాడు కనుక ఎప్పుడైతే యేసు ప్రభు రక్షణ మన మీదగా ఆయన ఇచ్చి ఉన్నాడో ఆ రోజే మనము ఆయన వాహనముగా మారిపోతున్నాం మన పాప జీవితం రోత జీవితం సమస్తము ఆ రోజు నుంచే విడుదల పొందుతున్నాం ఆ రోజు నుంచే ఆయన మనలో నివాసం చేయటమే యేసుక్రీస్తు నందున్నవాడు నూతన సృష్టి ఇదిగో కొత్తవిగా ఆయన దేవునికి స్తోత్రము అలా అప్పటి వరకు గుర్తింపు లేనివారు అప్పటి వరకు గుర్తింపు లేనివారు మరి పాపములో శాపములో జీవించేవారు ఎప్పుడైతే ప్రభు దగ్గరకు వస్తున్నారో వారిని ఏమంటారు చెప్పండి మారిపోయాడరా భక్తుడుగా అంటారు మారిపోయిందిరా భక్తురాలుగా అంటారు ఎందుకంటారంటే ప్రభు ఆ మహిమను వారు అనుభవించారు కనుక ఆ ప్రభు యొక్క మనస్సు వారికి తెలిసింది కనుక వారి హృదయంలో ఆ స్వభావాలు పాపపు స్వభావాలు ఉండనే ఉండవు కనుకని ఆ రోజు నుంచి వారిలో ఇక ప్రభువును ధరించారు కనుక ప్రభు ఆత్మ వారి మీద ఉంటుంది కనుక వారిలో ఇక ప్రతి ఒక్క నడకలన్నీ కూడా నూతనమైనవిగా కనపడతాయి ప్రభువునందు ఉన్నవారు నూతన సృష్టి ఇదిగో పాతవి గతించను ఇదిగో కొత్తవి ఆయను దేవునికి స్తోత్రము అలా అలాగే కట్టబడిన వారిని విడిపించడం కొరకు ప్రభు దేవాలయంలోనికి వెళ్ళి అనేకులకు ఇదిగో కట్టబడిన వారు శపించబడిన ఈ గాడిద దేవాలయంలోనికి కూడా రావటానికి అర్హత లేనిది ఏ రోజు నన్ను బట్టి ఈ పవిత్ర స్థలములోనికి రావటానికి దానికి అధికారం వచ్చింది దేవునికి స్తోత్రము అలా కనుక దేవుని వాహనముగా మనం మార్చబడాలి అంటే దేవునికి
మనము ఎప్పుడైతే హృదయపూర్వకంగా ఆయన సమర్పణ చేసుకుంటామో ఆనాడే నీ పాపముని శాపముని దోషముల నుంచి విడుదల పొంది ప్రభు నిన్ను దర్శించినప్పుడు ఆయన వాహనముగా ఆయన మనలను ప్రేమించినప్పుడు ఎప్పుడైతే మనం ఆయనను ప్రేమిస్తామో ఆ రోజు నుంచి నూతన స్వభావాలు మనలో కలుగుతాయి దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుకనే యేసు ప్రభువారు ఈ లోకములో ఆ పట్టణమును గురించి ఆయన ఏడిచాడంట చూడండి లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనం చూడండి ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను నీవు తెలుసుకొనిన ఎడల నీకు ఎంతో మేలు కాని ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి ప్రభు నిన్ను దర్శించిన కాలమును నీవు ఎరగకుండా ఉంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని వచ్చునని చెప్పెను నిలిచి ఉండదని దినము వచ్చునని చెప్పారంట ఇదిగో దేవుడు నిన్ను దర్శించిన కాలం దేవుడు నిన్ను నీతో మాట్లాడిన కాలం దేవుడు నిన్ను కట్ల నుండి ఇప్పిన కాలం ఎప్పుడైతే ఆయన వాక్యము నీ యొద్దకు వచ్చిందో ఎప్పుడైతే ఆయన మాట నీ దగ్గరకు రాగానే తక్షణమే ఆ పట్టణాన్ని చూసి ఆ పట్టణములో ఉన్న ప్రజలు ఇంకా ప్రభు రావాలి ఇంకా లోకరక్షకుడు రావాలి ఇంకా ఆయన ఇంకా వస్తాడు అని ఎదురు చూచే ప్రజలను చూచి ఆ అంధకారములో ఉన్న వారిని చూచి ఆ పట్టణాన్ని చూసి ఆయన కన్నీటితో ఏడ్చాడంట ఎందుకంటే ఇదిగో మీ మధ్యన ఉన్నవాడు మీరు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారో ఎవరిని ఆరాధించడానికి వచ్చారో ఆ దేవుడు ఆ రక్షకుడు ఇదిగో మీ మధ్యలోనే ఆయన ఉన్నాడు కనుక ఈ జనులందరూ కూడా వారు సత్యమును ఎరిగి మహిమపరుస్తున్నారు కనుక మీరు ఇంకా కనులుండియో చూడరా చెవులుండియో వినరా అని చెప్పి ఆ యెరూషలేము ప్రాంతములో ఇంకా విననొల్లని వారు ప్రభు మాటకు లోబడని వారు ఇంకా పాపములోనే కట్టబడిన వారిని చూసి కన్నీటితో ఏడుస్తున్నాడంట కనుక ఇదో మిమ్ములను దర్శించిన కాలము మీరు ఇప్పుడు ఎరిగి ఉంటే మీకు ఎంతో మేలు అంటున్నాడు ఈ సమయములో ఈ సన్నము మీరు నేను వచ్చిన కాలం నేను దర్శించిన కాలం నేను మీతో మాట్లాడిన ఈ సమయములో మీరు ఒకవేళ గుర్తించి ఉంటే అది మీకు ఎంతో మేలు దేవునికి స్తోత్రము హల్లెలూయా అని చెప్పినప్పుడు ఇదిగో వినని కాలము మీరు వినకుండా ఉంటే నేను వెళ్ళిపోయిన తర్వాత శత్రువు వస్తాడు ఆ తర్వాత మీ పట్టణములు మీ గృహములు మిమ్మల్ని అందరినీ కూడా ఆడు వచ్చి ఏం చేస్తారు చెప్పండి పాడు చేసే కాలం రానయ్యే ఉన్నది ప్రభు దర్శించిన కాలాన్ని మీరు గుర్తించలేకపోతున్నాడు ఆయన మిమ్మల్ని కాపాడడానికి ఈ లోకానికి వచ్చి అనేక శ్రమలు అనుభవించి మన కొరకు మన భారాలను భరించి సిలువ మీద వేలాంటి కొరకు వచ్చాడు ఈరోజు ఆయనను అంగీకరించటలేదు ఆయన మాటకు లోబడటలేదు ఆయనను సిలువ వేయట కొరకు మనము చూస్తున్నామే కానీ ఇంకా ఆయనను అంగీకరించిన వారు అందరికీ ఆ రోజు ఎంతో శ్రమని ఆయన కన్నీటితో ఆ పట్టణముల గురించి ఏడ్చి ప్రకటన చేశాడంట దేవునికి స్తోత్రము హల్లెలూయా మారిన వారు ఆనాడు ఆయనను ఎందు విశ్వాసం ఉంచారు వినని వారు ఆ యొక్క శోధనకు గురి అయిపోయారు అలాగే ఈ రాళ్ళు కూడా అరిసే కాలము అక్కడ ఏమన్నారు చెప్పండి ఆ పైన 40వ వచనములో అక్కడ
ఆయన వారిని చూచి 39 చూడండి ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు ఆ సమూహములో కొందరు పరిసయ్యులు పరిసయ్యులు బోధకుడా బోధకుడా నీ శిష్యులను గద్దింపమని నీ శిష్యులను గద్దించమని ఆయనతో చెప్పగా ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి ఆయన వారిని చూచి వీరు ఊరకుండిన ఎడల మీరు ఊరకనే ఉండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయినని ఈ రాళ్ళు కేకలు వేయినని మీతో చెప్పుచున్నాను నేను మీతో నేను చెప్పుచున్నాను ఎందుకండి వారు సంతోషముతో ఆ సత్యమును గ్రహించిన వారు దేవుని గొప్ప కార్యములను చూసి మహిమ పరుస్తుంటే అక్కడ దేవుని మాటను విననొల్లని వారు అంటున్నారు ఇదిగో బోధకుడ మీ శిష్యులు కేకలేయండి వాళ్ళ అరుపులేండి వాళ్ళు చేసేది చాలా ఇదిగా ఉన్నది మాకు వారి నోరు మూపించమని వారు అడుగుతుంటే మీరు ఈ దినమందు మీరు ఊరకన ఉండిన ఎడల రాళ్ళు కూడా కేకలు వేస్తాయి ఒక దినం వస్తుంది కనుక వారు సత్యాన్ని గుర్తించారు గనక కన్నులారా చూశారు గనక ఆ మహిమను వారు వారి తమ మనసులో చూసి ఉన్నారు గనక దేవుణ్ణి వారు మహిమ పరుస్తున్నారు కన్నులుండియు చూడరా చెవులుండియు మీరు వినరా అని చెప్పి ఆ నాటి వారిని గద్దించాడంట ఎన్ని మేళ్ళు జరిగిని మీ ఎడల మీ కన్నుల ఎదుట సనిపోయిన వాడు లేపబడిన మీ జీవితాలలో అనేక మేళ్ళు చేసిన ఇంకా మీరు విననొల్లని వారిగానే ఉంటారా అని చెప్పి వారిని గద్దించాడు అలాగే వారి కన్నులు తెరుస్తానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అనేకులు ఆయన నామమును విసర్జించిన వారు ఉన్నారు అలాగే ఆయన గద్దింపుకు లోబడి ఆయన తట్టు తిరిగి విశ్వాసం ఉంచిన వారు కూడా ఉన్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మనలను పిలుస్తున్నాడు కన్నులుండి చూడరా చెవులుండి వినరా అడవి గాడిదవలే తిరుగులాడే మనుషులారా పాపములో కట్టబడిన వారలారా ఇదిగో నా పిలుపు మీ వద్దకు వచ్చింది మీరు రండి అని దేవుడు అక్కడ పిలుస్తున్నాడు ఆయన సేవకులు వెళ్లి ఆ గాడిదను ఇప్పుకొని వస్తుండగా అక్కడ మరి అక్కడ ఉన్న యాజకుడు అంటున్నాడు విడిచిపెట్టేశాడు యేసు ప్రభు వారి సేవకులను పంపించాడు పంపించి ఇదిగో అక్కడ సువార్త వినిపించండి కట్టబడిన గాడిదలన్నిటిని నా యొద్దకు తోలుకు రండి అని ఆ లేఖనము తెలియపరుస్తుంది దేవునికి స్తోత్రము ఆ లేఖనక దేవుడి సన్నిధిలో ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నా ప్రభు అంటున్నాడు ఆయన ఈ లోకములో 3.5 సంవత్సరాలు జీవించి ఈ లోకములో ఏ నాటి నుంచో మానవ జాతికి రక్షణ సిద్ధపరుస్తానని వాగ్దానం చేసిన ఆ రక్షణ దినాన్ని ఈరోజు ఈ దినము ఈ క్షణము ఆయన సిద్ధపరిచిన దినము దేవునికి స్తోత్రము అలడే ఆనాడు యెరూషలేములో ప్రాంతములో ఉన్న వారందరూ కూడా ప్రభువుని గుర్తించారు ఆ రోజు ప్రభు పేరిట వచ్చిన వాడు ఈయనే దేవుని కుమారుడైన ఆయనను నిండు మనస్సుతో ఆయనను స్తుతించారంట ఆనాడు ఆయన కేకలు వేసినప్పుడు అనేక హృదయాలు అక్కడ మరి విననొల్లని వారి హృదయాలు వదిలేసేయండి వినిన వారి హృదయాలు తెరవబడిని ఎంతో ఆనందపడ్డారంట దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాగే అనేకులు అయితే అక్కడ ఆయన మీద తిరుగుబాటు చేసిన వారైతే ఆయనను సంహరించాలని చూసిన వారు ఉన్నారు వాళ్ళందరూ కూడా సంహరించే గ్రూపులో ఉండి అనేక శోధనలకు వారి గురి అయిపోయారు కనుక దేవుడి సన్నిధిలో ఈరోజు కట్టబడిన గాడిదగా ఉండి ప్రభు అంటున్నాడు ప్రభు వాక్యము నీ యొద్దకు వచ్చింది ఆ కట్లలో నుండి నీవు బయటికి రా అని దేవుడు అక్కడ పిలుస్తున్నాడు ఈరోజు ఆ పిలుపుకు లోబడితే తక్షణమే దేవుడు మనలను విడిపించి తన వాహనముగా చేసుకోవటానికి నిన్ను బలపరుస్తానికి ఆయన చేతులను సాపి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఈరోజు మనకిచ్చిన ఈ సమయంలో ప్రభు సన్నిధిలో దినదినము కూడా మనము ఆయన కృతజ్ఞత కలిగి ఉంటే ఏ స్థితిలో ఉన్నా నశించిన వారిని వెతకి రక్షించుట కొరకే ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా ప్రభు ఇచ్చిన ఈ సమయంలో ఆయన మన గురించి కన్నీరు కారుస్తున్నాడు విననొల్లని ప్రజలారా ఓ పట్టణమా ఇదిగో యెరూషలేము నివాసులారా బహుగా మీరు సంతోషించవలసిన వారు సత్యాన్ని మీరు గుర్తించలేకపోతున్నారని కన్నీరు కారుస్తున్నాడంట వినని వారితో వినిన వారితో ఆయన సంతోషంగా ఉన్నాడు
విన నల్లని వారి ఆ మనసును చూసి ఆయన ఎంతగానో ఏడుస్తున్నాడంట వినే సంఖ్యలో ఉన్నామా వినని వారికి ఉన్నామో మనల్ని మనమే సిద్ధపరచుకొనమని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు దేవుని వాక్యము దీవించును గాక హల్లెలూయా పరిశుద్ధ సంఘానికి అద్భుతమైన అమ్మగారికి నిండు వందనాలు తెలియజేస్తున్నాను సంఘానికి వచ్చిన అందరికీ వందనాలు నేను మీ అందరికీ తెలిసే ఉంటది పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం చేయించున్నాను 2018లో ఉద్యోగం రాకముందు వచ్చాక కూడా ఎన్నో అద్భుత కార్యాలు చేశారు నా జీవితంలో ఆ అద్భుత కార్యాల్లో కానిస్టేబుల్ ఉద్యోగం చేయించినప్పటి నుండి ఎన్నో దేవుడు ఎన్నో శ్రమల నుండి రక్షిస్తూ వచ్చారు దేవుని కృతజ్ఞత కలిగే ఉంటున్నాను రెండు సార్లు నా జీవితం ఊహించలేని కార్యాలు మరి ఈ సన్నిధికి వచ్చాక ఏంటంటే కుడుకొన్న స్వస్థత కోలు అది చూపు కోల్పోయిందని ఆల్రెడీ చెప్పి మీ అందరిలో ప్రార్థనలు పెట్టమని చెప్పి అడిగి ఉన్నాను కూడా కంటి సమస్యతో బాధపడ్డాను కుడుకన్ను మరి అలాగే సన్నిధికి వచ్చి ఆ మోళ్ళ బయట మోకాళ్ళేసి మోకాళ్ళపై ఎస్సయ్యా నిన్నే నమ్ముకున్న నాకు నీ యొక్క అద్భుత కార్యాన్ని మరోసారి నా జీవితంలో జరిగించు నన్ను ఎందుకు ఇలాగ నా యొక్క ప్రార్థన ఆలకించట్లేదని ఎంతో కన్నీరు నా కన్ను స్వస్థత పడాలని చెప్పి ఎంతగానో ప్రార్థించుకున్నానండి ఏడ్చానండి హాస్పిటల్కి వెళ్ళాను 3 హాస్పిటల్ తిరిగాను ఈ లోకానుసారమైన ఈ శరీరంలో మరి ఈ మరి వైద్యపరంగా అవసరం ఉంది మరి వైద్యం నిమిత్తం నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు లేజర్ కూడా చేశారు లేజర్ ట్రీట్మెంట్ ఇలా చూస్తుంటే ముందు బ్లాక్ అయిపోయేది కనిపించేది కాదు చాలా ఏడ్చాను నేను చేసే రైటర్ కింద చేస్తున్నాను నా ఆఫీస్లో చాలా సతమతం అయిపోయేవాడిని సిస్టమ్ మీద ఎక్కువ ఉండాలి వరకు నెలలా ఇప్పటి వరకు లీవ్స్ ఎప్పుడు వాడలేదు అది రిమార్క్ ఉండకూడదు ఇంకొకటి నా దేవుడు నాకు ఉన్నాడు అని భారం వేసి అలాగా కుడుకన్ను ప్రాబ్లం ఉండగా సరే దేవుని స్తుతించుకుంటూ మరి వర్క్ చేసేవాడిని హాస్పిటల్లో కొద్ది ట్రీట్మెంట్ చేశారు అప్పటికి నెరవేరలేదు అప్పటికి సరవలేదు అప్పుడు మరోసారి ప్రార్థన చేసుకుని సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను నిలబెట్టు అని మరి ఎంతగానో ఏడ్చి ప్రార్థించుకుని మరి సన్నిధి నుంచి వెళ్ళాను వెళ్ళాక నేను కొద్దిగా ఉద్యోగరీత్యా మంగళగిరి ట్రాన్స్ఫర్ అది షిఫ్ట్ అయ్యానండి ఇంటికి ఇల్లు మారాను అంత దూరం అయినప్పటికీ కొన్ని ఆటంకాల వలన అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది సన్నిధి రాకు నెలన్నర అలాగా తర్వాత మళ్ళీ రావడం మొదలైంది దేవుని మహాకృపను ఇప్పుడు ప్రస్తుతం బాగా కనిపిస్తుందండి దేవునికి స్తోత్రం ఇది నా జీవితంలో డాక్టర్ చెప్పేశారండి ఏమంటే మీకు 7 లేయర్స్లో ఒక లేయర్ కనిపించదండి కంప్లీట్ 10% డ్యామేజ్ అయింది మీరు నమ్ముకున్న మీ దేవుడి మీద ఆధారపడి ఉండడం తప్ప వైద్యపరంగా అయితే మీరు చేయించుకున్న వేస్ట్ బిళ్ళలు తీసుకున్నా ట్యాబ్లెట్స్ తీసుకున్నా మరి ఎటువంటి డ్రాప్స్ చేసుకున్నా అది తాత్కాలిక ఆ విషయం మరి అమ్మగారికి అయ్యగారు కూడా చెప్పానండి ప్రార్థనలో పెడతామన్నారు అలా అన్నాక ఎంతో కన్నీటితో ప్రార్థన చేసుకున్నాను దేవుడు ఇప్పుడు పూర్తి స్వస్థత ఇచ్చాడండి నాకు పూర్తిగా నేను సెప్టెంబర్లో వచ్చినప్పుడు ఇలా చూస్తే నా ముందేం కనిపించేది కాదండి కుడుకంతో దేవుడు ఈరోజు గొప్ప కార్యం దేవునికి ఎంతో రుణపడున్నాను నేను అలా జరిగి ఎంతో ఆనందించి దేవుని స్తుతించగా మరొకసారి నేను నాది సొంత నాది ఉద్యోగరీత్యా నెల్లూరులో నేను జాబ్ చేస్తున్నాను నార్మల్ డ్యూటీ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బందులు పడేవాడిని ప్రార్థించానండి ఏసయ్యా నాకు ఎన్నో కార్యాలు చేశావు నాకు కన్ను కూడా బాగు చేసావు మరి నాకు ఈ గొప్ప కార్యం చేయి తండ్రి నన్ను నాకు ఈ జాబ్ ఇచ్చింది నువ్వు ఎంతగానో నిలబెట్టావు ఒక స్థాయిలో మరి అలాగే నేను కోరుకున్నట్టుగా ఉన్నట్లయితే నీ యొక్క సన్నిధికి ఎటువంటి ఆటంకం లేకుండా రావాలి తండ్రి అని ఎంతగానో ప్రార్థించి మరి ఏడ్చి అడిగినప్పుడు అద్భుతమైన రీతిలో నాకు ఒక మార్గాన్ని చూపించాడండి మా కానిస్టేబుల్స్లో హెడ్ కానిస్టేబుల్స్లో డిప్యూటేషన్ సంబంధించి 70 మంది ఒక అప్లికేషన్స్ పెట్టుకున్నారు హెడ్ ఆఫీసర్ చేయాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది మరి పెట్టినప్పుడు అందులో 7 గురిని సెలెక్ట్ చేశారండి నేను లెటర్ రాసిన దానికంటే వాళ్ళు ఒక రీజన్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండి వాళ్ళని ఒక కమిటీలో వాళ్ళని తీయడం జరిగింది ఆ లిస్టులో నా నెంబర్ లేదు అప్పటికి ధైర్యంగా ఉండి మళ్ళీ ఇంకోసారి ప్రార్థించుకున్నానండి ఏసయ్య కార్యం చేయి నేను నమ్మిన సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను అని చెప్పి ఎంతగానో ప్రార్థించి ఏడ్చినప్పుడు అనుకున్న రీతిలో ఒకసారి ప్రేరేపణ వచ్చిందండి ఆదివారం ఇక్కడ సన్నిధికి రాలేదండి నేను ఇంటి దగ్గర ప్రార్థన చేసుకున్నాను ఎందుకంటే డ్యూటీకి వెళ్తే చేసుకున్నాను నాకు ఆ రోజు ఖాళీ లేదు వెళ్తూ సోమవారం ఇక్కడికి వచ్చానండి చిన్న పని ఉండి ఉద్యోగం మీద డ్యూటీ మీద పని ఉండి వచ్చాను వచ్చినప్పుడు సన్నిధి చూసుకుంటూ వెళ్తూ
ఏసయ్యా ఈ సన్నిధికి రావడానికి కుదరట్లేదు ఉద్యోగంలోని స్థిరం లేదు నువ్వే నాకు సాయం చేయమని చెప్పినప్పుడు ఒక ప్రేరేపణ వచ్చిందండి ఎన్నే నాకు ఐజి ఆఫీస్కి వెళ్ళి లెటర్ ఇమ్మని చెప్పి ఎన్నే నేను నా డ్యూటీలోనే కొన్ని సిగ్నేచర్స్ కావాలంటే ఫైల్స్ పెట్టుకుని ఐజి ఆఫీస్కి వెళ్ళడం జరిగింది మంగళగిరిలో వెళ్ళి అక్కడ అర్షన్ డీజీ గారు ఛాంబర్కి వెళ్ళాలి వెళ్ళాలంటే ఆర్డర్ కావాలి నాకు ఆర్డర్ లేదు సరే ఏదైతే ఉంటుందని చెప్పి కింద స్థుతి చెప్పుకుని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళినప్పుడు యాక్చువల్గా ఆర్డర్ లేకుండా తీసుకెళ్ళరు అర్షన్ డీజీ గారు బయటకు వస్తుంటే ఏంటి బాబు వచ్చా అన్నారు వెళ్ళిపోతున్నాను నేను అతనికి ఎదురు వెళ్ళకూడదు వెళ్ళిపోతుంటే వెనక్కి పిలిచి బాబు ఎలా రావా బాబు అంటే ఎవరు నువ్వు అంటే సోన్స్ అని మొత్తం మా డీటెయిల్స్ అని చెప్పినప్పుడు ఏంటి వచ్చావు అంటే తమరు కలుద్దామని వచ్చాను సార్ ఇలా నాకు రిపిటేషన్స్లో నేను లిస్ట్లో లేదు నెంబర్ అంటే ఆ పిటిషన్ తీసుకుని అతను ఫార్వర్డ్ చేసి సిగ్నేచర్ చేసి వెంటనే దేవగాన్ పిలిపించి ఇతను టెస్ట్కి ఆల్రెడీ టెస్ట్ జరుగుతుంది ఇప్పుడు ఆ టెస్ట్లో ఇతను నెంబర్ పెట్టండి అంటే వాళ్ళు అన్నారు ఆల్రెడీ టెస్ట్ అయిపోయిందండి ఎలా అంటే ఇది అడిషనల్ ఈజీ గారు ఆర్డరు అని చెప్పేసి మళ్ళీ కూర్చోబెట్టి టెస్ట్కి మరి అటెండ్ చేశారు ఆ రోజు 7 అటెండ్ అవ్వాలి అందులో 5 అయ్యారు నాతో 6 వ్యక్తి వాళ్ళందరూ టెస్ట్ రాసేసారు వెయిట్ చేస్తున్నారండి రిజల్ట్ కోసం నేను లాస్ట్లో వెళ్ళాను నాకు టైం తక్కువ ఇచ్చారు సిస్టమ్ ఇచ్చారు ఫస్ట్ నుంచి దేవుడు నాకు గొప్ప కార్యం చేసింది ఏంటంటే నాకంటూ ఒక నాలో ఒక వర్క్ని పెట్టించారు అది ఆ రోజు నాకు అలవాటు అయిన వర్క్ వెంటనే ఇచ్చిన టైం కంటే వాళ్ళ 5 రాసిన కంటే నేనే మొదటగా రాసి వాళ్ళు పెట్టిన పర్సంటేజ్ కంటే నాదే మొదటి స్థానం వచ్చిందండి దేవుని స్తోత్రం అండి మరి అలా కమిటీ వేసినప్పుడు కూడా ఇతను లాస్ట్లో వచ్చి యాడ్ అయ్యాడన్న ఒక ఉన్నప్పుడు అర్షన్ డీజీ గారు నాకు వర్క్ ఉన్నవాళ్ళు కావాలి టాలెంట్ ఉన్నవాళ్ళు కావాలని చెప్పేసి ఫస్ట్ 5 కంటే ముందు నా నెంబర్ తీసి మరి ఆ హెడ్ ఆఫీసులు సెలెక్ట్ చేయడం జరిగింది దేవుని స్తోత్రం అండి దేవుడు గొప్ప కార్యం చేశాడండి మరి సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానంటే తెలియదండి గొప్ప కార్యం చేస్తున్నాడు దేవుడు ఇలా ఇలా చూస్తూ వెళ్తేనే చెప్పుకున్నానండి ఆ రోజు దేవుడు నేను ఆ రోజు ఎగ్జామ్ రాయకుండా ఉంటే ఈరోజు నాకు రాదు ఈరోజు ఈ సన్నిధిలో నిలబడ్డానంటే దేవుడు చేసిన కార్యమే ఇక్కడ మీరందరూ దేవుని వాక్యం అయ్యగారి వాక్యం వింటూ ఉంటారు నేను అక్కడ వర్క్ చేసుకుంటూ ఉండేవాడినండి ప్రతి ఆదివారం నా భార్య నాకు కుమార్తె ఏళ్ళు వచ్చేవారు చాలా బాధపడేవాడిని నేను చేసే ఉద్యోగం నువ్వు ఆశీర్వదించి ఇచ్చావు కానీ అది నీ యొక్క పరిశుద్ధ దినం రోజున నేను నీ సంఘానికి వెళ్ళకుండా అయిపోతుందని చాలాసార్లు ఏడ్చానండి చాలా ఇబ్బందులు పడి వచ్చేవాడిని కూడా ఆ వర్క్ ఆపుకుని కానీ వచ్చినప్పుడు కూడా ప్రశాంతంగా వాక్యం వింటాకు ఉండేది కాదు చాలా బాధపడుతూ ఉండేవాడిని నాకు నేను మీరు ఆశీర్వదించిన ఉద్యోగంలో ఏసయ్యా నువ్వు నాకు ప్రశాంతమైన ఈ పరిశుద్ధ దినం రోజున నాకు రెస్ట్ కావాలి ఆ రెస్ట్లో నీ సన్నిధికి రావాలి అని ఎంతగా కన్నీటితో ప్రార్థించి మరి అడిగినందుకు అన్ని దారులుగా ఎన్నో మలుపులు తిప్పి మరి ఈరోజు నన్ను మరి స్థిరమైన ఒక పోస్టింగ్లో నిలబెట్టారు దేవుని స్తోత్రం అండి మరి సన్నిధి ఎంతో ఆశీర్వాదకరమైందండి పరిశుద్ధ సంఘం ఎందుకంటే నేను పొందుకున్నాను ఒక డ్యూటీ విషయంలోని అలాగే నా కంటి విషయంలోని నేను ఎంతగానో గొప్ప కార్యాలు చూశాను ఈ సంఘంలో మరి అమ్మగారు నేను దూరం వెళ్ళిపోయానని అమ్మగారు అయ్యగారు ఎంతో బాధపడ్డారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ సన్నిధికి దూరంగా ఉండేవాడిని కాదండి కొన్ని ఇబ్బందులు అయినప్పటికీ నేను అన్ని తట్టుకుంటూ వచ్చాను ఇప్పుడు నాకు ఆ ఇబ్బంది తీసేశాడు దేవుడు దేవుని స్తోత్రం అండి ఈ గొప్ప కార్యం చేసిన నా యేసయ్యకి వందనాలు అలాగే ఈ సంఘానికి అందరికీ వందనాలు తెలియచేస్తున్నానండి దేవుడు ఈ సాక్ష్యం దీవించిన గాక గారికి వందనాలు మీ అందరికి మా వందనాలండి నాకు సెప్టెంబర్ నెలలో నాకు బాగోలేదండి తల నాకు కుడికాలు కుడి చేయి వణుకొచ్చేసి నోటి మాట నత్తి వచ్చేసింది నత్తి వచ్చేస్తే అసలు అమ్మగారు అయ్యగారు ఆడ బలకరిస్తారు నేను భయ వేసేది వాళ్ళతో ఆడ మాట్లాడాలి అని వాళ్ళు ఆడ బయటకు వస్తారు అన్నది నేను బయట బయట తిరిగేదాన్నండి లోనికి రాకోకుండా చూపించుకుంటాను డబ్బులు లేవు ఎలా ఎలా అని మా ఆయన దగ్గరకు డబ్బులు లేక అల్లాడిపోతుంటే అయ్యగారు పిలిచి ఏంటమ్మా లక్ష్మి ఏంటమ్మా అని ఎంతగా ఆదరించారంటే అంతగా మాకు డబ్బులు కూడా ఇచ్చి నన్ను హాస్పిటల్కి పంపించారు నాకు ఈరోజు కుడికాలు కుడితే ఈరోజు మా నత్తి చేస్తున్నా తట్టుకుని మా ఆయన అవసరం కుట్టేవాడండి తాగొచ్చి లేకపోతే డబ్బులన్నీ ఆగం చేసి అవసరం కుట్టేవాడు కేవలం ఈ మధ్య
అనుభవించింది. ఒక రోజు నవంబర్ నెలలో ఒక రోజు బాగా వర్షాలు, ఆ వర్షంకి తొట్టు నిండిపోయి మా ఇంటికాడ పై మెట్టు నుంచి కింద మెట్టు మీద సాత పడిపోయానండి డౌన్ లోకి. శాంత డౌన్ లో పడిపోయాను. అత్తే తొట్టి మీద కనుక పడినట్టయితే చిన్న మెదడు చితికిపోయేది, కానీ ఎవరో పట్టుకున్నారు, ఒక్క కనీసం నడువు కూడా ఎక్కడ కూడా నిప్పి ఎత్తు నాకు తగలలేదండి.